సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్ ఈ బీపీకి ఏజ్ సంబంధం ఉందంటారా ఏజ్ పెరిగిన కొద్దికి కొంతమంది చెప్తుంటారు అమెరికన్ డాక్టర్స్ కూడా ఏజ్ అనేది పెరిగే కొద్దీ బీపీ షుగర్ అనేది కూడా కొంచెం ఈవెన్ ఈ షుగర్ కానీ ఈ బీపీలు కానీ పెరిగినా దీనికి నార్మల్ కాదు డాక్టర్స్ చెప్పారు అది మరి మీకు సమ్ క్లారిఫికేషన్ సో వయసు పెరిగిన కొద్దికి బీపీ పెరుగుతుంది డయాబెటిక్ టెండెన్సీ పెరుగుతుంది కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది దాంతోపాటు హార్ట్ అటాక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ అన్నీ కూడా పెరుగుతాయి వయసు అనేది అదే ఒక వ్యాధి సో వయసు పెరిగిన కొద్దికి మనకు ఆ పై బ్లడ్ ప్రెషర్ కింద ఉంటుంది కింద తగ్గుతుంది పై పెరుగుతుంది అంటే ఎందుకన్నారంటే ఒక అతను మన ఫేమస్ డాక్టరు మీకు 200 వస్తే షుగర్ ఏం పర్వాలేదండి 200 ఉంటే అది కామన్ థింగ్ వయసు పెరిగింది కాబట్టి ఆ 200 ఉన్నంత మాత్రమే ఏం కాదు అని ఆ డాక్టరే భుజం పెట్టి చెప్తాడు ఒక డాక్టర్ ఏమో అవునో 120 దాటితే బీపీ ఇంకా అసలు ఆయనకి అంతేనంట అంటే డాక్టర్సే కూడా కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తుంటే ఏ వాట్ ఇస్ ద కరెక్ట్ ప్రతి కంట్రీకి గైడ్ లైన్స్ ఉన్నాయండి మన ఇండియాకి కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి ఎవరైనా గైడ్ లైన్స్ ఫాలో అవ్వాల్సిందే సొంత బ్రెయిన్ వాడటానికి లేదు ఈ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయకూడదు దాన్ని అలా వదిలేయటం చాలా డేంజరస్ ఇది ఫస్ట్ అమెరికన్ ప్రెసిడెంట్ సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు పాపం ఆయనకు 200 ఉంటే ఆయన డాక్టర్ ఈఎన్టీ డాక్టర్ గారు ఆయన ఇలాగే చెప్పేవాడు అంట ఆయనకి చివరి పాపం బ్రెయిన్ బ్లీడ్ అయి చనిపోయాడు అప్పుడు వాళ్ళు ఫస్ట్ అమెరికాలో ఫ్రామింగ్హామ్ స్టడీ అనేది ఒక స్టడీ లాంటిది చేస్తే దాని నుంచి వచ్చింది మనకి డేటా అంతా బ్లడ్ ప్రెషర్ ఎంత అయితే కరెక్ట్ 115/75 కరెక్ట్ 130 కూడా కరెక్ట్ కాదు సో వయసుకు సంబంధం లేదు వయసుతో సంబంధం లేదు వయసు పెరిగిన కొద్దికి మీ బ్లడ్ ప్రెషర్ నార్మల్లీ పెరుగుతుంది దాన్ని మీరు కంట్రోల్ చేసుకుంటే మనం ఆరోగ్యశ్రీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఊళ్ళల్లో చూస్తున్నామండి బీపీలు ఎవరికి చూసినా సరే 100/70, 110/70 దాటదు ఇక్కడ ఇన్ఫోసిస్కి వెళ్ళి చూసేవాళ్ళం ఇప్పుడు కాదు ఒక 15 ఇయర్స్ బ్యాక్ ప్రతి ఒక్కళ్ళు యంగ్ పర్సన్స్ కూడా 140/90 తక్కువ ఉండదు అది ప్రాబ్లం మానసిక ఇదే మేడం మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవాలి దానికి ఈజియెస్ట్ మెథడ్ ఏంటంటే ప్రాణాయామ మెడిటేషన్ మెడిటేషన్ అనేది రిలీజియస్ థింగ్ ఏం కాదు మెడిటేషన్లో ఏం చేయను అసలు మనం హై కూర్చుంటాం మన ఆలోచనలు అన్నీ వస్తూ ఉంటాయి మనం అడి టాటా బై బై చెప్తాం అవి వెళ్ళిపోతూ ఉంటాయి మనం వేరు మన ఆలోచనలు వేరు అది మెడిటేషన్ సెకండ్ ఏంటంటే డైలీ ఎక్సర్సైజ్ చేయటం మీరు బ్రహ్మాండమైన ఇలాంటి పార్క్లో 10 రౌండ్లు వేస్తే బీపీ తగ్గుతుంది థర్డ్ ఉప్పు బాగా తగ్గించాలి మనం ఇండియాలో 30 రెట్లు ఉప్పు ఎక్కువ తింటాం మన ఎలవడు ఉప్పు కన్నా మన పచ్చళ్ళలో నిలవ పచ్చళ్ళలో ఉంటాయి ఇప్పుడు ఈ మధ్య కొత్త ఫాస్ట్ ఫుడ్స్లో ఉంటాయి అన్నం పెరుగులో తింటాం ఉప్పు చాలా ఎక్కువ సో ఉప్పు తగ్గిస్తే బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది అలాగే వెయిట్ తగ్గించారనుకోండి బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది వీటి ద్వారానే చాలా వరకు తగ్గించుకోవచ్చు మీరే మంది తగ్గిస్తే బీపీ తగ్గుతుంది ఆయనకి తెలుసు అందరికీ తెలుసు ఏమేం చేయాలి